నాలుగు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి ప్రతిరోజు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు జన్మీనుగా ఎలక్షన్లు జరిగితే ఇక 300 రోజులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ప్రజలు హస్తయించుకుంటున్నారు ఏ వర్గాని మాట్లాడినా సరే ఈ దరిద్రుడు ఎప్పుడు ఈ చెని వదులుతుంది రాష్ట్రానికని ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే ఈ రోజు కొత్త కొత్త మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయని నమ్మొద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు ధనవంతుడు అంటున్నాడు ఈ రోజు రాష్ట్రంలో పేదవాడికి ధనవంతుడికి యుద్ధం జరుగుతుందని నంగనాసి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పేదవాడంట చంద్రబాబు నాయుడు ధనవంతుడంట చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేంట్లో నువ్వు పేదవాడు పచ్చి అబద్ధాలు కోరువు నువ్వు ఎప్పుడూ కూడా అబద్ధాలు తప్ప ఒక్కటి నిజం మాట్లాడు మాట్లాడితే మైక్ పట్టుకుంటాడు నాకు టీవీ లేదంటాడు నాకు పేపర్ లేదంటాడు నాకు సోషల్ మీడియా లేదంటాడు నాకు బంగళాలు లేవంటాడు నేను కడు పేదవాడినంటాడు నేను అడుగుతున్నాను ఈ సమావేశం ద్వారా జగన్ మోహన్ రెడ్డి సాక్షి పేపర్ ఎవర్ది సాక్షి టీవీ ఎవర్ది సోషల్ మీడియా లేదంటున్నావు వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులందరిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మహిళా సోదరిమల్ని నీ సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పెట్టి మమ్మల్ని ఎంత అవహేళన చేశావో ఎన్ని ఇబ్బందులకు గురి చేశావో ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈరోజు బంగళాలు లేవంటాడు 7 బంగళాలు ఉన్నాయి ఈయన ఎంటుంటాడు 50 కేజీలు బరువు ఉంటాడు ఈయనకు ఒక చిన్న రూమ్ సరిపోతుంది కానీ బెంగళూరులో ఒక బంగళా కట్టాడు ఈ రోజు పులివెందుల్లో ఒక బంగళా కట్టాడు కడపలో కట్టాడు హైదరాబాద్లో లోటస్ ఫండ్లో బంగళా కట్టాడు ఇది సరిపోనట్టుగా తాళేపల్లిలో ఒక కొత్త కొంప కట్టాడు ఈ కొంపలు సాలినట్టుగా రేపు ఏదో ఉద్ధరిస్తానని హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక కొంప కడతాడట నీ కొంపలు ఎవరికి కావాలి ఇన్ని బంగళాలు పెట్టుకున్నటువంటి నువ్వు పేదవాడివంట ఈ దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇది నేను చెప్పలేదు రామయ్య గారు చెప్పలేదు చంద్రబాబు నాయుడు చెప్పలేదు 29 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటే 28 మంది ముఖ్యమంత్రులకి 508 కోట్ల ఆదాయం ఉంది రికార్డెడ్గా ఒక జగన్మోహన్ రెడ్డికి 510 కోట్లు ఉంది ఈయన పేదవాడంట దీనికి సమాధానం చెప్పండి దేశంలో 28 మంది ముఖ్యమంత్రులకి 508 కోట్లు ఉంటే ఒక మన జగన్మోహన్ రెడ్డికి 510 కోట్లు ఉన్నట్టుగా ఆయనే ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు దీనికి నువ్వు సమాధానం చెప్పు మనం వాటర్ తాగుతాం ఈ రోజుకి బురద నీళ్ళు తాగుతున్నాం కొంతమంది అయితే లీటర్ బాటిల్ 12 రూపాయలు పెట్టుకొనుకొని తాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి తాగిన నీళ్ళు లీటర్ ఎంతో తెలుసా మీకు చెప్పండి ఒక లీటరు 2500 రూపాయలు పెట్టి ఒక లీటర్ వాటర్ తాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడంట నిన్న మొన్న చెప్తున్నారు ఆ 2500 రూపాయలు కొన్నటువంటి లీటర్ వాటర్ తాగడానికే కాదు దాంతోనే స్నానం కూడా చేస్తున్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు చెప్పులు 140000 రూపాయలు చెప్పులంట సట్టు ప్రతిరోజు వేసుకున్న సట్టు 60000 ప్యాంట్ 70000 వాచ్ 2 లక్షలు ఈయన పేదవాడు చంద్రబాబు నాయుడు ధనవంతుడు పేదవాడికి ధనవంతుడికి పోటీ జరుగుతుంది మీరు నా పక్షాన ఉండండి ఈరోజు మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతుంది ఎంత అబద్ధాలు కోరు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు దీనిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు పంచభూతాలని తిని ఈ ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడని మనం చెప్తున్నాం ఎప్పుడు కూడా మనం చెప్తుంటే ఏదో రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద పడక చెప్తున్నాము లేక విమర్శలు చేస్తున్నామని చాలా మంది మాట్లాడారే ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి
బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుపతికొచ్చి జగన్ మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలో లేడని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఎక్కడా జరగలేదని సాక్షాత్తు ఈ దేశానికి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పారు నిన్న లేదు మొన్న ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి లాంటి వ్యక్తి హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి ప్రతి విషయాన్ని కోలంకషంగా అమిత్ షా గారు చెప్పారు 48 గంటలు అయ్యింది ఎవరైనా రామయ్య గారి మీద రాజు మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అచ్చెన్నాయుడు మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మీరు చెప్పింది తప్పు నేను ఎక్కడ చేశావని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడతాడు కానీ 3 రోజులు అయ్యింది గొక్క పెట్టి ఎక్కడ కూడా ఒక్క మాట వారు చెప్పిన దానికి ఒక్క సమాధానం చెప్పలేదంటే 100కి 1000% ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు జగన్ మోహన్ రెడ్డిని మేము చెప్పింది 100కి 100 పాలు వాస్తవం అని చెప్పి